Jaya Srinivasa Jaya Venkatesha Vrishashailanatha Shri Padmanabha Vaikunthanatha Jaya Vishnuteja Rajadhiraja Kavajaya Jaya Jaya Devadideva Jaya Vasudeva Shri Ramachandra Jaya Kalki Rupa Shaurisha Mona Devi Ninaga Jaya 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 11వ నెలైనటువంటి ఈ నవంబర్ మాసంలో 1వ తారీఖు శుక్రవారము అమావాస్యతో మొదలుకొని 15వ తారీఖు శుక్రవారము పౌర్ణమితో ముగిసేటటువంటి ఈ తిథుల మధ్య కాలంలో అంటే ఈ మాసకాలంలో ప్రథమార్ధంలో ఉండేటటువంటి ఈ 15 రోజుల వ్యవధిలో తులారాశి కలిగినటువంటి జాతకులైనటువంటి స్త్రీ పురుషులలో ఈ రాశి కలిగినటువంటి ఫలిత ప్రభావాలు అలాగే ఏ ఏ అంశాల మీద ఈ సమయకాలము ఎటువంటి ప్రతికూలత పడుతుంది ఎటువంటి విషయాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ అర్ధమాస కాలం ముందు కూడా అండర్లైన్ చేసుకొని నడుచుకోవాల్సినటువంటి అంశాలు ఏమిటి అనే దాని గురించి ఈ తులారాశి కలిగినటువంటి జాతకులకి ఈ వీడియోలో కొన్ని విషయాలు మీకు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ముందస్తుగా మీరు చేయవలసినటువంటి ప్రథమమైనటువంటి కార్యక్రమం ఏమిటంటే రహస్యంతో కూడినటువంటి ఏ విషయంగానైనా ఒకరు తెలియపరచుకోవాలనుకున్నప్పుడు దాన్ని తెలియపరచకుండా వీలైనంత వరకు మీలోనే రహస్యంగా ఉంచుకోవడం చాలా మంచిది ఎందుకు చెబుతున్నానంటే ఈ సమయం కాలం అంతా మీ మీద జనుల దృష్టి నరదృష్టి యొక్క ఏడుపు జనులు మీ మీద ఘోషించటం వలన నరులు ఏడుపు అధికంగా ఉండటం వలన దీని వలన మీరు కాస్త మంచిగా ఉన్న ఆ మంచితనాన్ని చూసి వారవలేని వారు ఏదైనా కాస్త నవ్వుతూ కనిపించిన ఆ నవ్వును కూడా చూసి వారవలేనటువంటి వారు ఏదైనా కుటుంబంలో కానీ మీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా విలువైనవి కొన్నా విలువైనవి చేసినా అలాని విలువైన వస్తువు స్థలాలు పొలాలు కొన్నాన్న సంగతి 10 మందికి తెలిసినా కనీసం మీ అయిన వాళ్ళలో కూడా మీ మీద జనుల ఏడుపు నరుల యొక్క దృష్టి నరుల ఘోష మీ మీద అధికంగా ఉండటం వలన జరగాల్సినటువంటి మంచికి బదులు చెడు జరుగుతుంది ఎందుకంటే ఎక్కడైనా జనదృష్టి ఉన్నటువంటి వారికి మాత్రము ఎప్పుడూ కూడా ఆ యొక్క చెడు వైబ్రేషన్స్ వల్ల ఆ యొక్క చెడు ఎఫెక్ట్ ప్రభావం ఆ యొక్క కంటి చూపు యొక్క దృష్టి ప్రభావం వలన మంచికి బదులు చెడు జరిగేటటువంటి ప్రమాదాలు అధికంగా ఉంటాయి కాబట్టి ఈ సమయకాలం ముందు మీకు జరగాల్సినటువంటి మంచి చాలా ఉంది కనుక ఎటువంటి మంచి జరిగినా దానిని మీరు పబ్లికేషన్ చేసుకోకుండా వీలైనంత వరకు దాన్ని మనస్సాక్షిలోనే ఉంచుకొని నడుచుకోగలిగినటువంటి ప్రయత్నము చాలా మంచిది ఏదైనా ఒక ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడినా ఆర్థికంగా మీకు బాగుపడేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో ఏర్పడతాయి అందులో మీరు కుదుటపడినా ఏదన్నా విలువైనటువంటి భూమి ఒక వస్తువులో తర్వాత ఏదన్నా బంగారం నగలు ఏదైనా ఒక గృహానికి సంబంధించి ఇలాంటివి ఏదైనా కొన్ని విలువైనవి మీరు కొనుగోలు చేసినప్పుడు అంటే మనం సహజంగా ఏదైనా కొన్నప్పుడు 10 మందికి తెలుస్తున్నది వేరు కానీ మనము ఈ సమయకాలంలో ఏదైనా కొనుగోలు చేసినా అది ఒకరికి చెప్పుకోకుండా తర్వాత సమయకాలంలో తెలియపరుచుకునేది వేరు కాబట్టి ఏదైతే ఈ శుక్రవారం 1వ తారీఖు అమావాస్యతో మొదలవుతుంది కనుక ఈ సమయం ఎందు మీకు ఏ శుభకరమైనటువంటి విషయాలు మీరు చేద్దామనుకున్నా అది ఒకరికి చెప్పి చేయడం వల్ల ఆ కార్యక్రమాలు మీకు సబబుగా జరగవు కనుక విషయాన్ని తెలియపరచకుండా మీ వ్యక్తిగతంగా చేసుకొని వెళ్ళగలిగితేనే మీకు అనుకున్న కార్యక్రమాల్లో తప్పకుండా మీరు పాస్ అయ్యేటటువంటి పరిస్థితులు జరుగుతాయని తెలియపరచవచ్చు అదే మాదిరిగా మీకు జాయింట్ కార్యక్రమాలు ఏదన్నా బంధుమిత్రులతో కానీ లేకపోతే ఏదన్నా మీ బిజినెస్లో పార్ట్నర్స్తో కానీ జాయింట్గా చేసేటటువంటి పనులు ఏవి కూడా మీకు అంత పెద్ద అనుకూలమైనటువంటి ఆర్థిక పరిస్థితుల ప్రభావంగా మీకు వర్తించకపోవచ్చు అలాగే ఒక్కొక్కసారి మీ స్థితిగతులు పరిస్థితులను కూడా మీరు నమ్మినటువంటి వ్యక్తుల వల్ల మీరు స్నేహితుల వలన వ్యాపారంలో కానీ మీ కుటుంబంలో ఉన్నటువంటి మీ బంధుమిత్రులు మీకు నమ్మకంగా ఉండేవాళ్ళు కానీ నమ్మించి మీకు కాస్త వ్యక్తిగతంగా మిమ్మల్ని దెబ్బతీయడానికి కొన్ని పథకాలు ప్రవర్తనలు ప్రయత్నాలు కూడా చేస్తారు అటువంటి విషయాలలో కూడా మీరు వారికి అర్థం కాకుండా ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మి ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి కాకుండా ఒకవేళ ఏదైనా ఒకరి దగ్గర నుంచి ఒక ఆశ్చర్యపడేటటువంటి అంశం ఉన్నామంటే అందులో లోతులో నిజమెంత అబద్ధమెంత అది మంచి చెడు అని తెలుసుకోగలగాలి
ఒకరి మాటల మీద ఏదైనా మనకు ఆదాయం వస్తుందంటే దాని నుంచి వచ్చేటటువంటి పరిస్థితి ఏంటనేది నిలబడి దాన్ని పూర్తిగా తెలుసుకొని ముందుకు పోగలిగే మార్గం చూసుకోవాలి తప్ప త్వరపడి తీసుకునే నిర్ణయాలు మీకు అంత అనుకూలత చూపించవు. ఏదేమైనప్పటికీ ఈ మాసకాలంలో ప్రథమార్థమైనటువంటి 15 రోజుల్లో మాత్రము ఆర్థిక పరిస్థితులుగా చాలా చక్కగా ఉంటుంది. అనేకమైనటువంటి శుభవార్తలు కూడా మీరు వినాల్సి ఉంటుంది. మీకు అయిన వాళ్ళ నుంచో, ఇంట్లో అన్నదమ్ముల నుంచో, అక్క చెల్లెల నుంచో, బిడ్డల వాళ్ళనో, మీ వ్యక్తిగత వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ డెవలప్ అవటము, మంచి శుభవార్తలు మీకు చేరుకోవటము, ఈ తరహా వాటి వలన కూడా చక్కటి శుభవార్తలు మీరు వినటము, వాటి వలన ఈ సమయకాలం అంతా కూడా మీరు కాస్త సంతోషంగా, ఆనందంగా, ఆహ్లాదకరంగా జీవించేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతాయి. అలాగే ఎంతో కాలంగా మీరు ఏదైనా ఒక పనిని తలపెట్టి ఒక బలమైనటువంటి కార్యక్రమాన్ని గట్టెక్కించాలనుకున్నటువంటి అంశాలు, అది నూతన గృహానికి సంబంధించి శ్రీకారం కానీ, ఏదైనా బలమైనటువంటి స్థలము, భూమి కొనుగోలు చేయాలనుకున్న పని, వస్తు వాహనాలు, లేదు విదేశీ ప్రయాణాలు, ఉద్యోగానికి సంబంధించి ఒక నీటిలో నిలకడపడాలి, ఉద్యోగంలో కొంతవరకు మీరు బదిలీలు, ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు రావాలి, వ్యాపారంలో కూడా నూతన వ్యాపార ప్రభావాలు చేయాలి అని, ఏదైతే ఒక మనిషి జీవితంలో ఎదుగుదల కోసం చాలా కాలంగా బలంగా మనసులో పెట్టుకున్నటువంటి అంశం ఏదైతే ఉంటుందో అది ఈ సమయకాలంలో మీకు తప్పకుండా ఆ కార్యక్రమాన్ని మీరు గట్టెక్కిస్తారు. అలాగే ముఖ్యంగా గృహాలని మారే అంటే ఇండ్లు, స్థానాలు మారుతారు అంటే అద్దెంటి నుంచి సొంతింటికి కానీ, లేదంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ట్రాన్స్ఫర్లు కానీ, బదిలీలు కానీ జరిగేటటువంటి తప్పకుండా జరుగుతాయి. కాబట్టి ఈ సమయకాలం వ్యవధిలో కూడా మొత్తం మీద మీరు మీ వ్యక్తిగత విషయాలు కానీ, ఆర్థిక పరిస్థితులు కానీ కొంతవరకు మీకు చాలా చక్కగా ఉన్నప్పటికీ, కుటుంబ వ్యవహారాలైనటువంటివి అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో, తోడబుట్టిన వారితో చిన్న చిన్న విభేదాలు, విపత్తులు ఏమైనా ఉండి ఉంటే అవి కూడా సక్రమంగా ఈ సమయకాలంలో మీకు మంచిగా దారిలో పడేదానికి అవకాశం ఉంది. కొన్ని రుణాలు, అప్పులు తీర్చుకొని బయటపడతారు. ఒక రుణ బాధల నుంచి బయటపడి మీకు మీరుగా కాస్త మిమ్మల్ని మీరుగా నిలబెట్టుకునే పరిస్థితులు కూడా జరుగుతుంది. ఇకపోతే సమాజంలో కొంత గౌరవ మర్యాదలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఈ సమయకాలం ముందు మీకు కొంచెం పేరు ప్రఖ్యాతలు రావడం జరుగుతుంది. అన్నిటికన్నా ఏదైనా సరే, ఎంత పెద్ద రాజు అయినా, దేశానికి మంత్రి అయినా, కుటుంబంలో ప్రశాంతత ఉండటం చాలా ముఖ్యం. ఇంతకుముందు ఏదైతే కుటుంబంలో ప్రశాంతత లేక భార్యాభర్తలు చెరుకుదారిన ప్రయాణం చేస్తూ ఒకరికొకరికి సంబంధం లేకుండా కోర్టు సమస్యలని, గొడవలని, ఇంట్లో పిల్లలకు సరిగా పట్టించుకోకపోవటం, పిల్లలు సరిగా మార్గంలో లేకపోవటము, ఫ్యామిలీ సరిగ్గా లేక డిస్టర్బెన్స్ అయినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఆ తరహా సంబంధించిన పనులు మాత్రము ఈ సమయకాలం తప్పకుండా కరెక్ట్గా సెట్ అవుతాయని మాత్రము చెప్పవచ్చు. ఫ్యామిలీ పరంగా ఉన్నటువంటి పరిస్థితులు మాత్రం ఐకమత్యంగాను అనుకూలంగా మారటంలో కూడా ఎటువంటి అనుమానం పడవలసినటువంటి పరిస్థితి లేదు. శుభ కార్యక్రమాలు, పెళ్ళిళ్ళు, విందు వినోదాలకు సంబంధించిన పనుల్లో తరచూ పాల్గొనటం జరుగుతుంది. మీ ఆలోచనలు దేవుడి మీద కాస్త వేమరపాటుగా ఉంటాయి. దైవాన్ని మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం కూడా చాలా ఉంది. మొదట మీకు చెప్పినట్టుగా నరదృష్టి వలన, శత్రువుల వలన మీ యొక్క స్థితిగతి పరిస్థితులు బాగోలేక మీ మీద కొంతమంది చూపగలిగినటువంటి వారు ఏదో ఒక కోణంలో మిమ్మల్ని ప్రమాదాన పడేయాలి, సమస్యలు ఇరికించడానికి ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి వాళ్ళ పట్ల తగు జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు మీ వ్యక్తిగత జీవితంలో ఎవరితోనే స్త్రీలతో స్నేహం ఉన్నా, స్త్రీలకు పురుషులతో స్నేహాలున్నా, ఈ సమయాన్ని మీరు కంటిన్యూ చేయటము అంత మంచిది కాదు. ఎందుకంటే మీ వ్యక్తిగత పర్సనల్ విషయాలు కూడా బట్టబయలయ్యేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఆ స్నేహాలు, ఆ శోభతలు వీలైనంత వరకు ఈ సమయకాలంలో దూరంగా ఉండి ఆ వీటిని కొంచెం దూరంగా పెట్టుకోగలిగితే మీకు నూతన సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. అలాగే ఆరోగ్యానికి సంబంధించి కూడా కొంతవరకు పర్వాలేదనే విధంగానే ఉంటుంది. కాబట్టి ఈ రాశి కలిగిన వారికి ఈ 2వ తారీఖు కార్తీక మాసం ప్రారంభం అవుతుంది కనుక మొదట మీకు చెప్పినట్టుగా నరకోశ, నరదృష్టి, శత్రు సూపు, తర్వాత మీ మీద జనులు ఏడుపు ఏదైతే ఉంటుందో, ఈ అసూయలు, మీ మీద ఉన్న ద్వేషాలు, అయిన వాళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, శత్రువులైనా కావచ్చు, మీ మీద ఓవరాల్గా చాలా ఎక్కువగా ఇన్ఫాక్ట్ చూపించేటటువంటి ప్రమాదం లేకుండా ఉండాలి అంటే ఒక గురువారము, మంగళవారము, ఈ 2 రోజులు, తర్వాత ఒక శనివారం వీలవుతే శనివారం ప్రాచీనమైనటువంటి శివాలయాల దర్శనాలు చేయటము, మంగళవారం కాను గురువారం కాను స్వయంభూ వెలిసినటువంటి దేవాలయాలు, పుణ్యనదుల స్థానాలు చేయటము, అలాగే శనిగ్రహ అంటే గ్రహాల యొక్క స్థితిగతులు బాగుండటానికి నవగ్రహాల యొక్క శాంతి జరిపించాలి, తర్వాత భగవంతుడికి అభిషేకాలు చేయించండి,
తప్పకుండా మీ స్థితిగతులు పరిస్థితులు మాత్రం అనుకూలంగా మారుతాయని తెలియపరుస్తూ సర్వే జన సుఖను భవంతు. అవేండి, అందరికి నమస్కారం. నేను మీ శ్రీలలిత. మీ అందరికి మన గురువు గారు శ్రీనివాస రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి. ఆయన ఏంటంటే విద్య, ఆరోగ్యం, వ్యాపారం, వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి ఎన్నో ఎడుదలుపులు రావడం, మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం, సతమతం అవుతూ ఉంటాం. అలాంటప్పుడు మన శ్రీనివాస రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో, ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో, అలాగే ప్రేమ, పెని, ఇంకా వ్యాపారం, యుఎస్కి వెళ్ళాలనుకుంటారు, ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస రాజు గారు మనకు పరిష్కరిస్తారు. ఇంకెందుకు ఆలస్యం, శ్రీనివాస రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా తింటుకోడు మన ఛానల్ ఫాలో చేయండి. మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి. ఆల్ ది బెస్ట్.